ఫాదర్ పేరు మీద కృష్ణారావు గారి పేరు మీద ఒక సత్కార కార్యక్రమం చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అనుకుంటాను అప్పుడు, దాని మీద చీఫ్ గెస్ట్గా రమ్మని పిలిచారండి. తణుకులో చాగల్లో తణుకు అనమాట. స్టేజ్ మీద ప్రోగ్రాం జరుగుతూ ఉంది, యాంకర్గా వచ్చిన ఆయన పెద్ద కవిత్వాలు చదువుతున్నారు. నాకేమో రిటర్న్ గరీబ్ రద్దుకి టికెట్ తీసుకున్నాను రిటర్న్ హైదరాబాద్కి. చూస్తే టైం అయిపోతూ ఉంది, ఏంటంటే స్పీచ్ లాగట్లేదు. వాళ్ళు ఏంటంటే కీరవాణి గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దామని ఒక పెద్ద స్పీచ్ రాసుకున్నాడు ఆయన, పోయిట్రీ అంతా పెట్టి. ఎంతసేపటికి రావట్లేదు, నాకు ట్రైన్ టైం అయిపోతుంది అని చెప్పి పిలవకుండానే స్టేజ్ ఎక్కేశారు. ఏమైతే అయిందని. సో ఆ తర్వాత మళ్ళీ పిలవకుండా అన్నమాట. చాలా బాగుందా, సరే రిజల్ట్ బాగుందా, మంచి మంచి న్యూస్లు అన్నీ వినబడుతున్నాయి. ఇదేంటి సక్సెస్ మీటా ఏంటి? ఓకే ఎందుకంటే కొన్ని కొన్ని డిక్షనరీ, సినిమా డిక్షనరీ, టాలీవుడ్ డిక్షనరీ వేరే ఉంది. బాబు గారు అంటే హీరో, సక్సెస్ మీట్ అంటే సినిమా ఫ్లాప్ అయిందని అర్థం. మన సినిమా బాగానే ఉందిగా ఏంటి? ఓకే, మీరేదో వీళ్ళందరినీ ఇంట్రాగేట్ చేస్తున్నట్టు అనిపించింది. వచ్చి నేను 10 నిమిషాలు కూర్చున్నాను వెనకాల, క్వశ్చన్ అన్నీ వేసి రకరకాలుగా. బట్ నా మనసులో ఉన్న ఒక ఫీలింగ్ మీరు అడగకపోయినా చెప్దాం అనుకున్నాను. 2000 సంవత్సరంలో చాలా బ్యాడ్ టైం అండి నాకు కెరీర్ పరంగా. ఎప్పుడైతే కెరీర్ పరంగా బ్యాడ్ టైమో డబ్బుల పరంగా కూడా బ్యాడ్ టైమే. ఎందుకంటే నేను బాధ్యత వహించాల్సినటువంటి కుటుంబ వ్యక్తులు చాలామంది ఉన్నారు, 20-30 మంది పైగా ఉన్నారు ఆ రోజుల్లో. ఇప్పుడంటే 1x1 అందరూ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సెటిల్ అవుతున్నారు అనుకోండి. ఆ రోజుల్లో ఏమైందంటే వీడికి 4 ఏళ్ళు సింహాకి. ఏదో ఇంట్లో డిస్కషన్ వచ్చి ఇక్కడ వెంకటరమణ కాలనీలో ఉండేవాళ్ళం ఖైరతాబాద్ దగ్గర. ఏదో సింగపూర్ వెళ్ళడం తీసుకెళ్ళడం అనే టాపిక్ ఏదో వచ్చింది. అంటే సింగపూర్ వెళ్ళే అంత డబ్బులు లేవు మన దగ్గర అనేది అంటుంటే, వీడికి తెలిసి తెలియని వయసు 4 ఏళ్ళప్పుడు నేను తీసుకెళ్తాను నేను సింగపూర్ అన్నాడు నా వైఫ్ తోటి. సర్లేరు నువ్వే తీసుకెళ్ళరా అన్నాను. తర్వాత ఈ మధ్యన ఏంటంటేనండి, మా ఇంట్లో బాధ్యతలు తెలియాలి ఒక్కొక్కటి అని చెప్పి కరెంటు బిల్ నువ్వు కట్టరా అంటే భైరవ కరెంటు బిల్ కడుతున్నాడు. పాడుతున్నాడు కదండి తమ్మన దగ్గర, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పాడుతుంటాడుగా. అంటే నేను కట్టలేక కాదు. అట్లాగా ఇప్పుడు సింగపూర్ వెళ్ళి తీసుకెళ్లే డబ్బులు ఉన్నా కానీ ఏ వాడు ప్రామిస్ చేశాడు కదా, వాడు బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నాడు, వాడు ఏదో పాపం ప్రేమగా వాళ్ళ అమ్మకు ప్రామిస్ చేశాడు నువ్వే తీసుకెళ్ళరా. ఎప్పుడైనా నేను అంటుంటాను వల్లి కూడా అలాగే అంటూ ఉంటుంది. ఇప్పుడు తీసుకెళ్తాడు సింగపూరీడు, సుకుమార్ గారి దగ్గర పనిచేశాడు సంఘస్థానంలో, అది వాడికే సరిపోద్ది వాడు బట్టలు ఆడుకొనుకోవడానికి అంటుండగా, ఇప్పుడు మెల్లిగా ఓహో సింగపూర్ తీసుకెళ్ళే పరిస్థితి వచ్చింది. ఏం చెర్రి రెమ్యునరేషన్, సింగపూర్ టికెట్లు సరిపడా టికెట్లు ఇస్తే డబ్బులు ఇస్తే అది అదండి. నాకేదో సినిమా హిట్ అయితే ప్రొడ్యూసర్ సంతోషిస్తాడు. రితేష్ చాలా చక్కగా ఆయన రాసుకున్న కథ హిట్ అయింది, రితేష్కి మంచి మంచి అవకాశాలు వస్తాయి. నాకేంటంటే నాది ఇట్లాంటి చిన్న చిన్న ఆనందాలు నాకు ఉంటాయి. సో ఇట్లా ఈ ఆనందాన్ని పర్సనల్ ఫీలింగ్ని మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బయలుదేరనా? కొత్త కళాకారులకు ఎవరికైనా సరే ఆల్ ద కంగ్రాట్స్ అండి, అందరికీ కంగ్రాట్స్. వాళ్ళకి ప్రొడ్యూసర్ సహకారంతో పాటు పాత్రికేయ మిత్రులు వాళ్ళ సహకారం, వాళ్ళు చక్కగా ఆదరిస్తేనే వాళ్ళు మంచి రివ్యూలు రాసి సిన్సియర్గా, ఒకవేళ ఏమైనా లోపాలు జరిగినా వాటిని సిన్సియర్గా ఎత్తి చూపించితే అవి మళ్ళీ దిద్దుకునే విధంగా అలా చేస్తుంటేనే వాళ్ళకి అది సక్సెస్ అవుతుంది. సో ఆ రకంగా వారికి దోహదపడి ఆదరించిన మీ అందరికీ కూడా మనస్పూర్వకంగా కృతజ్ఞతలు అండి.